పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మద్దనిలోని రాజగృహలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మలిదశ ఉద్యమ సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు మలిదశ ఉద్యమ ఉవ్వెత్తిన ఎగసిపడటానికి జయశంకర్ కారణమన్నారు. జయశంకర్ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు. జయశంకర్ లేకపోయినా ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ ఆశయాల సాధనలో ముందుంటుందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు అమరులైన అమరవీరుల స్మారకార్థం అమరవీరుల స్థూపం ఆవిష్కరించుకోవటం జరుగుతుందని, అలాగే మందరిలో సైతం అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం భూమి పూజ చేయటం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 12వ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ వారు ఏ తెలంగాణను అయితే కోరుకున్నారో అట్టి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 100% ఈ దేశానికి ఆదర్శంగా నిలుపుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో వారు లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉన్నది. ఇంకా ఏవైతే కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో జయశంకర్ సార్ గారి ఆశయాలను